ఆ రోజు అడ్డుపడ్డామే, ఈరోజు మనం తెచ్చుకుంటే సూచోర్వలేక ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఆమెనే మంత్రి ఉండే, ఈ పక్కనే నాది నారాయణపేట మక్తల్, ఇక్కడనే నేను పెరిగిన సంతోషం తల్లి, నువ్వు ఇక్కడనే పెరిగినావు, మేము కూడా ఒప్పుకుంటాం, మీ అమ్మమ్మల ఊరు కూడా గీనే, మన మండలమే మధుర మండలం. ఏ ఊరే ఈ పక్కనే? పెదిరిపాట్ల ఆమెకు చుట్టాలు ఉన్నారు, నాకు కూడా తెలుసు అరుణమ్మ చుట్టాలు. మరి ఎందుకమ్మా మాకు కృష్ణా జలాలు రాకుండా అడ్డుకున్నావు? ఎందుకమ్మా మాకు కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా అడ్డుకున్నావు? ఎందుకమ్మా నువ్వు మంత్రి పదవి దిగిపోయే వరకు మా మద్దూరు కోసుకి డబుల్ రోడ్ ఇయ్యలేదు? ఎందుకమ్మా దామరికిద్ద నుంచి మా మద్దూరుకు డబుల్ రోడ్ ఇయ్యలేదు? ఎందుకమ్మా మా మైపి నగర్ నుంచి చించోళి వరకు రోడ్డు గుంతలు పడి 3 గంటలు పట్టేది కోజ్కి రానికే, ఎందుకే పియలేదు తల్లి? ఎందుకు మాకు మన్నెగూడ నుంచి గుల్బర్గ వరకు మా రోడ్లు ఎందుకు బాగు చేయించలేదు? మా గ్రామాలలో స్కూల్ ఎందుకు కట్టియలే? మా పాలిటెక్నిక్ కాలేజీ మేము తెచ్చుకుంటే చాలా రోజులు దాన్ని కట్టకుంటే ఎందుకు అడ్డం పడ్డావు తల్లి? మా దౌలతాబాద్కు మా బొమ్మరాజపేటకి ఇయ్యాలకి జూనియర్ కాలేజీలో మన నేను వచ్చి తెచ్చుకునే వరకు ఎందుకు ఇయ్యలే తల్లి? కోజ్కిలో మా మహిళా డిగ్రీ కాలేజీని ఎందుకు ఇయ్యలే? ఇవన్నీ ఇవ్వకపోయినా ఆమె నేనేదో కక్ష కట్టినా అరుణమ్మ గారిని నేనేదో అవమానిస్తున్నానంటున్నారు. అమ్మ తల్లి, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, ఈ మహబూబ్నగర్ జిల్లాలో నాకు శత్రువులు ఎవరు లేరు, నాకు ప్రత్యర్థులు కూడా ఎవరు లేరు. శత్రుత్వం చేరి శత్రు చేతులను కత్తి దాకని మాత్రమే చెప్తున్నా, శత్రువు ఆ కత్తి తీసుకొని పాలమూరు కడుపులో పొడవాలనుకుంటే శత్రువు చేతులను నువ్వు చురకత్తి పోయి మా కడుపులు ఎందుకు ఓడిస్తున్నావు తల్లి అని చెప్పిన నేను. ఇవాళ 10 ఏళ్ళ నుంచి మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలుగా, జాతీయ ఉపాధ్యక్షురాలుగా నువ్వు ఉన్నావు. ఎందుకు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురాలేదని నేను అడిగిన, ఎందుకు మా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి చేయలేదని అడిగిన, ఎందుకు మహబూబ్నగర్ రైచూర్ రోడ్డు నేషనల్ హైవే అయితే పనులు పూర్తి కాలేదని అడిగిన, ఇవే కదా నేను అడిగిన. ఇవాళ మాకు అవకాశం వచ్చింది చేసుకుందామంటే మళ్ళా నువ్వు నరేంద్ర మోడీ చేతిలో కత్తివై ఇవాళ మా పాలమూరు కడుపులో ఓడిస్తుంటే వద్దు తల్లి అని చెప్పిన. నాకు నీకు పోటేంది తల్లి? ఏంది నీ దగ్గర ఉన్నదేంది, నేను ఆశించేదేంది? ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ఆశీర్వదించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినారు. ఈ జిల్లా ప్రజలు 14 సీట్లలో 12 సీట్లు గెలిపించి 100కి 100% పాలమూరు బిడ్డను నాకు అండగా నిలబడి పాలమూరు అంతా నీ వెనకాల ఉన్నాం, నువ్వు కొట్లాడు, మేము నిలబడి నిన్ను ముందుకు నడిపిస్తామని పాలమూరు అంతా నా ఎంబడి నిలబడ్డది. నాకు నీ మీద ఎందుకు అసూయ ఉంటుంది, నీ మీద ఎందుకు కోపం ఉంటుంది, మీ మీద ఎందుకు ద్వేషం ఉంటుంది? నాకు నీకు పోటేంది, పొంతనేందమ్మా? నేనెప్పుడు నీ మీద అసూయ పడలేదు, నేనెప్పుడు నీ మీద కోపం చూపించలేదు. నిన్నమన్నా టీవీలలో పేపర్లలో మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి నన్ను అవమానించండి, రేవంత్ రెడ్డి నన్ను ఏదో అంటున్నాడు. నేనేంటి కాంటమ్మా? ఏముంది మీ దగ్గర నేను అసూయ పడడానికి? నీ సొంత గద్వాలనే మన ఎన్నికల్లో నువ్వు పోటీ చేయలేదు. నీ పార్టీ తరఫున పోటీ పెడితే 7,000 ఓట్లు వచ్చినాయి, డిపాజిట్ జప్త అయిపోయింది నీ గద్వాల్లో. నీ సొంత ఊర్లోనే డిపాజిట్ పోయినాక, నీ సొంత ఊర్లోనే నీ సొంత పార్టీ ఆగమాగమైనాక నేను ఆవిడ మీద ఎందుకు బాధపడతా, లేకపోతే ఆవిడ మీద ఎందుకు కోపం పడతా? ఏంది మన ఇద్దరికి ఎందుకు? ఈ జిల్లాలోనే స్పష్టంగా చెప్తున్న మీడియా మిత్రుల ద్వారా, ఈ మహబూబ్నగర్ జిల్లా పాత ఉమ్మడి జిల్లాలో నాకు ప్రత్యర్థులు లేరు, నాకు శత్రువులు లేరు, ఎవరైనా ఈ పాలమూరు బిడ్డలే, ఆ పాలమూరు బిడ్డలు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం సహకరించాలనేది నా ఆలోచన తప్ప నాకెవరి మీద ఎలాంటి ద్వేషం లేదు, నాకు ఎలాంటి కోపం లేదు. నా పట్టుదల అంతా ఒక్కటే, లేక లేక ఒక అవకాశం వచ్చింది, ఈ అవకాశం జారవిరుచుకుంటే మన వందేళ్ళైనా ఈ పాలమూరుకి ఇట్లాంటి అవకాశం రాదు. 75 ఏళ్ల కింద మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళా 70 ఏళ్ల తర్వాత ఇవాళ మన పాలమూరుకు ఒక అవకాశం వచ్చింది. ఆనాడు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు కాబట్టి 70 ఏళ్ళు మనం ఎదురు చూడాల్సి వచ్చింది, కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూడాల్సి వచ్చింది. ఇవాళ 70 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని కొంతమంది కుట్రలు కుతంత్రాలతో దెబ్బతీయాలంటే మీరందరూ చూసుకుంటూ ఊరుకుంటారా అని కొడంగల్ కార్యకర్తలు నేను అడుగుతున్నాను. ఇవాళ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోకపోతే ఇవాళ మన కొడంగల్ను, మన పాలమూరును మనం అభివృద్ధి పదం వైపు నడిపించకపోతే రేపు ఇంకెవరిని అడుగుతాము, ఎవరి దగ్గరకు పోతాము? ఆయన ఆశతోని 2009లో
తెలంగాణ వస్తుంది, పాలమూరు బాగుపడుతుందని చంద్రశేఖర్ రావును గెలిపిస్తుంది. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా కేసీఆర్ను ఎంపీ గెలిపిస్తే గెలిచిండు. గెలిచిన తర్వాత తెలంగాణ వచ్చింది. అదే పత్తవయలు గజ్వేల పోయి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల అభివృద్ధి చేసుకున్నాడు తప్ప కొడంగల్ వైపు తిరిగి చూసిండా? ఆయనను ఎంపీకి గెలిపించినప్పుడు మనం ఓట్లు వేయలేదా? మన పాలమూరు ఆయనను ఆశీర్వదించి గెలిపించలేదా? పరాయుడు పరాయుడే అవుతాడని చెప్పి కేసీఆర్ నిరూపించండు కదా. ఈ పాలమూరు మీద ద్వేషంతో, సవతి తల్లి ప్రేమతోటి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా కల్వకుర్తి పూర్తి కాలే, నెట్టంపాడు పూర్తి కాలే, కోయిల్సాగర్ పూర్తి కాలే, జూరాల పూర్తి కాలే, ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఏ ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలని కమిషన్లకు బలైపోయింది. ఎక్కడిదక్కడనే ఆగం ఆగం. మక్తల్ నారాయణపేట కొడంగల్ను నేను జీవో తెస్తే 10 ఏళ్ళు దాన్ని దొక్కిపెట్టిండు. ఇవాళ మళ్ళీ మనం దాన్ని బయటకు తీసి ఇవాళ పన్నులు మొదలు పెట్టుకున్నాం. అందుకే ఇవాళ ఈ కొడంగల్ కార్యకర్తల సమావేశంలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ పార్లమూరులో ఈ 5 ఏళ్ళు ఏ ఎన్నికలు వచ్చినా నాకు అండగా